హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు ఈ ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు వీడియోలో మనం వర్చువల్ సేవ ప్లేస్ దర్శనం టికెట్స్ ఏ విధంగా బుక్ చేసుకోవాలో తెలుసుకుందాం నార్మల్గా స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ త్రీ హండ్రెడ్వి అయిపోయిన తర్వాత చాలా మందికి ఇలా కూడా టికెట్స్ బుక్ చేసుకోవచ్చు అని తెలిసి ఉండదు సో అలా ఇన్ కేసు ఎవరైనా త్రీ హండ్రెడ్ టికెట్స్ మిస్ అయిన వాళ్ళు ఉంటే ఈ విధంగా కూడా టికెట్స్ బుక్ చేసుకోవచ్చు మనం వర్చువల్ సేవ మీద క్లిక్ చేయగానే ఈ పోర్టల్ అయితే ఓపెన్ అవుతుంది ఇది లాగిన్ అవ్వడానికి మనకు టీటీడీ పోర్టల్లో అకౌంట్ అయితే ఉండాలి సో ఫస్ట్ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకొని తర్వాత అవి ఎంటర్ చేసి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది లాగిన్ అయిన తర్వాత పైన మనకు ఆన్లైన్ సేవ వర్చువల్ పార్టిసిపేషన్ కనిపిస్తుంది ఇక్కడ సెలెక్ట్ సేవ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది అక్కడ నాలుగు రకాల సేవలు అవైలబుల్గా ఉంటాయి ఆల్రెడీ సెలెక్ట్ అయిన ఉన్న సేవకి జూలై నెలకి ఈ పర్టికులర్ సేవకి టూ అయితే అలవా చేస్తారు థౌజండ్ రూపీస్ ఉంటుంది కాస్ట్ తర్వాత ప్లీజ్ క్లిక్ హియర్ అన్న దగ్గర మనం క్లిక్ చేసినట్టయితే దర్శనం టికెట్స్ అవైలబుల్గా ఉన్నాయా లేదా అన్నది మనకి ఇక్కడ చూపిస్తుంది ఉన్న యారోస్ని క్లిక్ చేస్తే మనకు మంత్స్ జూలైకి జూన్కి ఆగస్ట్కి టికెట్స్ ఉన్నాయా లేదా అన్నది చూపిస్తుంది జూలైలో కొన్ని టికెట్స్ అండ్ ఆగస్ట్లో చాలా టికెట్స్ అయితే దర్శనం టికెట్స్ ఇవి అవైలబుల్గా ఉన్నాయి అంటే ఇవి ఓన్లీ మనం వర్చువల్ సేవ టికెట్స్ బుక్ చేసుకుంటేనే ఈ దర్శనం టికెట్స్ బుక్ చేసుకోవడానికి అయితే వస్తుంది నేను ముందే చెప్పినప్పుడు ఇలా ఫోర్ డిఫరెంట్ సేవలు అయితే అవైలబుల్గా ఉన్నాయి ఈ ఫోర్ సేవలలో ఏ ఒక్కొక్కటి ఒక్కో టైంకి అయితే ఉండడం జరుగుతుంది అండ్ మళ్ళీ ఒక్కొక్క సేవాకి డిఫరెంట్ డిఫరెంట్ టైమింగ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఈ సహస్ర దీపాలంకరణకి ఆగస్ట్ మరియు జూలై నెలలకి అయితే టికెట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి దర్శనం టికెట్స్ చెక్ చేసుకోవాలనుకుంటే మళ్ళీ క్లిక్ హియర్ మీద క్లిక్ చేసి టికెట్స్ దర్శనం ఉన్నావా లేదా అన్నది మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఇక్కడ కూడా జూలై మరియు జూన్కి అయితే కంప్లీట్గా అయిపోయాయి బట్ జూలై మరియు ఆగస్ట్ నెలలకి టికెట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి సో మనం వర్చువల్ సేవ టికెట్స్ బుక్ చేసుకొని మళ్ళీ ఈ టికెట్స్ అయితే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇదే విధంగా మిగతా సేవలు కూడా చెక్ చేసినట్టయితే వాటికి కూడా ఇవాళ రిలీజ్ అయ్యే టికెట్స్ కాబట్టి జూలై మరియు ఆగస్ట్ నెలలకి అయితే చాలా టికెట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి నాలుగు రకాల సేవలకి డిఫరెంట్ డిఫరెంట్ టైమింగ్స్లో మనకు అవైలబుల్గా ఉన్నాయి ఇవి ఆన్లైన్ సేవా టికెట్స్ కాబట్టి ఈ సేవ చేయడం అయితే ఆన్లైన్లోనే ఉంటుంది డైరెక్ట్గా చేయడానికి ఉండదు బట్ ఈ టికెట్స్ బుక్ చేసుకుని దర్శనం టికెట్స్ బుక్ చేసుకోవడం వల్ల మనం దర్శనం కూడా చేసుకునే అవకాశం ఉంటుంది సేమ్ టికెట్ యూజ్ చేసి మనల్ని త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ పంపించే లైన్లోనే మనల్ని పంపించడం జరుగుతుంది ఇన్ కేసు ఈ దర్శనం టికెట్ ఉన్నట్టయితే దీని ప్రకారం ఆన్లైన్ సేవా ప్లస్ దర్శనం టికెట్ టోటల్ కాస్ట్ ఒక పర్సన్కి ఫైవ్ హండ్రెడ్ అయినట్టు అంటే సేవకి టూ దర్శనానికి త్రీ హండ్రెడ్ లాగా అనమాట అయితే ఇక్కడ నుంచే డైరెక్ట్గా దర్శనం టికెట్స్ బుక్ చేసుకోవడానికి రాదు ఫస్ట్ వర్చువల్ సేవ టికెట్స్ బుక్ చేసుకున్న తర్వాతనే మనం ఆ ట్రాన్సాక్షన్ హిస్టరీ నుంచి మళ్ళీ దర్శనం టికెట్స్ బుక్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఈ ప్రాసెస్ మీకు ఇదివరకు తెలియనట్టయితే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ